ఈరోజు మన జీవితాల్లో కూడా భయం అలాగ వెంటాడుతుందండి. ఏదో ఒక మాట విన్నప్పుడు చూడండి, న్యూస్ చూస్తే భయం, న్యూస్ చదువున్న వెంటనే మనకి భయం కదా. భయంకరమైన న్యూస్, భయంకరమైన మాటలు, వార్తలు, హార్ట్ అటాక్ అని ఈ మధ్యకాలంలో చాలా హార్ట్ అటాక్ ట్రెండ్ అంటే ఏంటంటే వయసుకి తేడా లేదంట. 25, 20 ఇయర్స్, 30 ఇయర్స్ ముందైతే 60 ఇయర్స్, 70 ఇయర్స్ వారికి హార్ట్ అటాక్ వస్తేనే ఒక పెద్ద న్యూస్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు యవనస్తులకి, యవనస్తురాండ్రుకి హార్ట్ అటాక్స్ మరి ముఖ్యంగా యవనస్తులకి వస్తున్నప్పుడు అది పెద్ద ట్రెండ్ అయిపోయిందంట. అది విన్న వెంటనే మనం ఏమనుకుంటాము, కొంచెము కడుపులో నొప్పి రాగానే, కొంచెం అన్న చేయి నొప్పి రాగానే, అమ్మో హార్ట్ అటాక్ నాకు కూడా వచ్చేస్తుందేమో, నేను కూడా చచ్చిపోతాను. ఎందుకు ఆ వాతావరణం అలాగా క్రియేట్ అయిపోయింది. ఏది విన్నా, ఏది చదివినా, ఏది చూసినా నాకు జరుగుతుందేమో, నాకు అలాగ అవుతుందేమో, నాకు అలాగే అవుతుందేమో, నా కుటుంబం కూడా ఇలాగైపోతుంది, అక్కడ వారి భర్త తనకి డివోర్స్ ఇచ్చాడు, తనని చీట్ చేశాడు, నా భర్త కూడా అలాగే చేస్తున్నాడేమో, ఉంటుందా ఉండదండి, నా భార్య కూడా అలాగే చేస్తుందేమో అనేటువంటి భయాలు దిగులు మన చుట్టూ